చుండ్రును వదిలించుకునేందుకు సహజ సిద్ధమైన పద్ధతులు ఇవే. చాలా మంది చుండ్రు సమస్యలతో తలలో వేళ్లు పెట్టి గీకుతుంటారు. 10 మంది చూస్తున్నారని ధ్యాస కూడా లేకుండా తలలు చేపట్టి అలానే గోకుతూ ఉంటారు. ఇలాంటి వారు చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు, కొబ్బరి నూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాస్తుంటే అవి సహజ సిద్ధమైన మెరుపుతో తన పూర్వాకృతిని పొందుతాయి. జుట్టు మెత్తగా మారి వెంట్రుకలు పొడవుగా అవుతాయి. 250 గ్రాముల మజ్జిగ, 10 గ్రాముల బెల్లం కలిపి మిశ్రమంగా చేసుకుని తలకు పట్టించుకుని స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. నిమ్మకాయ రసంతో తలంతా మర్దనా చేసుకున్నా కూడా చుండ్రు నివారణ అవుతుంది. 100 పువ్వులను ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని చల్లారాక ఒక సీసాలో నిల్వ చేసుకుని ప్రతిరోజు రాసుకుంటే చుండ్రు నివారణ అవుతుంది. గొరింటాకు ఎండబెట్టి పొడిగా చేసుకుని కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడతాయి. పెరుగు, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకుని వెంట్రుకలకు పట్టించినా చుండ్రు నివారణ అవుతుంది. మార్కెట్లో దొరికే కలర్ డైలను ఎక్కువగా వాడకూడదు. సాధ్యమైనంత వరకు సహజసిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్లో మెహందీ పొడి దొరుకుతుంది, దానితో సహజసిద్ధమైన డైని తయారు చేసుకుంటే మంచిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉసిరి పొడి కూడా జుట్టును నల్లగా మార్చడంలో ప్రాముఖ్యత వహిస్తుంది. పెద్ద ఉసిరికాయలు చౌకగా లభ్యంగా ఈ కాలంలో వాటిని తీసుకుని ఎండబెట్టి దాని పొడిని గింజలతో సహా దంచుకుని వాటిని తలకు పట్టిస్తే చుండ్రు పేలు నివారణ అవుతాయి. మార్కెట్లో లభ్యమయ్యే చౌక రకాల షాంపులను సబ్బులను వాడితే చుండ్రు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.